రుచుడు కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు. మరి ఈరోజు నేను ఎక్కడికి వచ్చినా తెలుసా? జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 10లో ఉన్న వివాహ భోజనంబో రెస్టారెంట్కి. మరి మనకు అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఆ నైవేద్యాన్ని పరిచయం చేసేందుకు మనతో పాటు ఎవరున్నారో తెలుసా? సెలబ్రిటీ చెఫ్ యాదగిరి గారు. అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యంతో పాటు ఈరోజు మన ఎపిసోడ్లో ఒక స్పెషల్ గెస్ట్ కూడా ఉన్నారు. ఆమె ఇంకెవరే కాదు, ప్రముఖ గాయని మాలవిక. ఇంకెందుకు ఆలస్యం, మన గెస్ట్ని ఇన్వైట్ చేసి మన ఎపిసోడ్ని ఇంకాస్త కలర్ఫుల్గా స్టార్ట్ చేసేద్దామా? నమస్తే యాదగిరి గారు. నమస్తే అండి. నమస్తే మాలవిక. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నా. ఎలా ఉన్నారు యాదగిరి గారు? చాలా 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 బాగున్నా. ఓకే, ముందుగా మీకు దేవి శరణవరాత్రుల శుభాకాంక్షలు. మీకు కూడా దేవి శరణవరాత్రి శుభాకాంక్షలు. ప్రేక్షకులందరికీ కూడా దేవి శరణవరాత్రి శుభాకాంక్షలు. రైట్, ఓకే. చక్కగా ఇక్కడ మనకు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారని చెప్పాను కదా, మాలవిక ఆనంద్. సో దాంతో పాటు యాదగిరి గారు మన అందరికీ తెలిసిన వాళ్ళే. సో మనకు యాదగిరి గారు ఒక నైవేద్యంతో స్టార్ట్ చేస్తారు, అలానే మాలవిక కూడా ఎన్నో కీర్తనలు పాడుతుంది. అందుకంటే ముందు పూజతో స్టార్ట్ చేద్దామా? ఓకే. జై బలో దుర్గా మాతా కీ జై. ఇక్కడ చక్కగా పూజ చేసుకున్నాం మనం. చక్కగా అమ్మవారికి నైవేద్యం చేయడానికి వంటలోకి వెళ్ళిపోయి ఇలా స్పెషల్ వంటకం ఏదో చేద్దాం. ఓకే యాదగిరి గారు, చక్కగా అమ్మవారిని పూజ చేసేసుకున్నాము. ఇప్పుడు మీరు వంట స్టార్ట్ చేసే ముందు మాలవిక ఆనంద్ ఇక్కడ ఉంది. సో తన కీర్తనతో మనం స్టార్ట్ చేద్దాం. తప్పకుండా, ఎందుకంటే అమ్మవారి కీర్తన, అమ్మవారికి మనం పూజ చేసాం కాబట్టి కీర్తనతో స్టార్ట్ చేస్తే ఇంకా చాలా బాగుంది. రైట్ మాలవిక, రెడీగా ఉన్నావా? ఓకే. జయ కమలాసని సగతి రాయిని జ్ఞాన వికాసిని గానమయీ. జయ కమలాసని సగతి రాయిని జ్ఞాన వికాసిని గానమయీ. జయ జయ హే మధుసూధన కామిని విజయలక్ష్మి పరిపాలయ మాం. జయ జయ హే మధుసూధన కామిని విజయలక్ష్మి పరిపాలయ మాం. నీదయతో నీవు దయార్కుడు పిను చీకటిను కల పారద్రోలుని. నీదయతో నీవు దయార్కుడు పిను చీకటిను కల పారద్రోలు. నీ నీ కటాక్షముతో నీ సహోదరుడు, నీ కటాక్షముతో నీ సహోదరుడు. చంద్రుడు చల్లని వెన్ని లేచుని జయ కమలాసని సగతి దాయిని జ్ఞాన వికాసిని గానమయే. సురలకైనా అసురులకైనా యక్ష గంధర్వ గణములకైనా. సురలకైనా అసురులకైనా యక్ష గంధర్వ గణములకైనా వసుధనీలు రారాజులకైనా. వసుధనీలు రారాజులకైనా నీ కృప మేనిదే జయము కలుగది. జయ కమలాసని సగతి దాయిని జ్ఞాన వికాసిని గానమయి. అమ్మవారుని పాటతో ఇక్కడ మనకు ప్రత్యక్షం అయిపోయారు. మనం ఇంకా ప్రసన్నం చేసుకునేందుకు యాదగిరి గారు వంట అవసరం అనమాట అమ్మవారికి. ఓకే, మరి ఎందుకు మా ప్రేక్షకులకు చెప్పనే లేదు ఏ నైవేద్యాన్ని పరిచయం చేస్తున్నారు ఈరోజు? ఎందుకంటే అమ్మవారికి గారెలు అంటే ఇష్టము కాబట్టి మెంతి గారెలు. మెంతి గారెలు, వావ్. నైవేద్యంగా ఈరోజు మనం మెంతి గారెలు పరిచయం చేయబోతున్నాం. మరి మీరు కూడా నోట్ చేసుకొని చక్కగా నేర్చేసుకోండి. కావాల్సిన పదార్థాలు ఏంటో ముందుగా చెప్పేస్తారా? తప్పకుండా. మెంతి గారెలు కావాల్సిన పదార్థాలు ఏంటో ముందుగా చూద్దాం. పచ్చిమిర్చి, కరేపాకు, జీలకర్ర, ఉల్లిపాయ, అల్లం ముక్కలు,
ఉప్పు రుచికి సరిపడా మెంతి కూర ఆకులు 2 కట్టలు ఓకే కావాల్సిన పదార్థాలన్నీ నోట్ చేసుకున్నారు కదా ఇంకెందుకు కావాల్సి ప్రాసెస్ని కూడా స్టార్ట్ చేసేద్దాం సో ఫస్ట్ మనకి ప్రిపేర్ చేసుకోవాల్సింది ఏమైనా ఉందా లేకుంటే ముందుగా ఆయిల్ పెట్టుకోవాలా ముందు ఆయిల్ పెట్టుకోవాలి అదే విధంగా ఇక్కడ నూనె డీప్ ఫ్రైడ్కి సరిపడ నూనె పోసుకొని వేడయ్యేలోపు మనము దాంట్లో ప్రిపరేషన్ ఉందన్నమాట ఓకే ఆయిల్ హీట్ అవుతుంది ఈలోగా మనకి ప్రిపరేషన్ కొంచెం ఉంటుంది కాబట్టి 2 పనులు అయిపోతాయి ఓకే మరి దసరా ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు మాలవిక నేను డాండి ఆడతాను రోజు రోజు కూడా ఈ 9 డేస్ కూడా ఉంటుందా అవును ఓకే ఏ టైంలో అంటే 9 o'clock స్టార్ట్ అవుతుంది ఇంకా 12-1 వరకు నడుస్తుంది మరి మార్నింగ్ 11 గానే పూజలు అవన్నీ పొద్దున్న రోజు అంటే వేరే వేరే అవతారాలు కదా సో వేరే వేరే నైవేద్యాలు ఓకే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చాలా హెల్ప్ చేస్తా లేదా హెల్ప్ చేస్తా అంటే ఫుల్ కుకింగ్ రాదు కానీ మమ్మీకి కొంచెం పొద్దున్నే లేవడం పూజలో కొంచెం సహాయం చేస్తాను ఓకే ఓకే గ్రేట్ ఓకే మరి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఈ 9 రోజులు అమ్మవారి ఇప్పుడు ఈ 9 రోజులు ఏదైతే మనము ఏంటంటే మహిళలందరూ కూడానేమో డాండియలు ఆడడము బతుకమ్మలు ఆడడం వాళ్ళు పూజలో నిమగ్నం అయితే మేమేమో చక్కగా మా వృత్తిని మేము నిమగ్నమై వచ్చిన అతిథులకు చక్కటి ప్రసాదాల లాంటి నైవేద్యాల లాక అతిథులు కూడా అతిథి దేవోభవ అన్నాడు కాబట్టి అతిథులకు మేము నైవేద్యంగా పెట్టి వాళ్ళు ఇచ్చే కాంప్లిమెంట్తో మేము ఆనందం పొందుతుంటాం అంతకు మించింది ఇంకేం లేదు కదా అది ఓకే ఆయిల్ కూడా హీట్ అవుతుంది మరి ప్రాసెస్ మర్చిపోదాం చాలా విషయాలు మాలవికతో మాట్లాడదాము అలానే ఈ వంట గురించి కూడా తెలుసుకుందాము ఫస్ట్ ఏమైనా వేస్తున్నారు ముందుగా మనము మినపప్పును ఒక 2 గంటల ముందు మినపప్పును అంటే గుండు పప్పు అంటారు కదా దాన్ని నానబెట్టుకొని మనము గ్రైండ్ చేసుకొని పెట్టుకొని దాంట్లో మనం ఇప్పుడు కొంచెం టైట్ గానే మనం గార్ల్ అనేటప్పటికి కొంచెం టైట్ గా మనం గ్రైండ్ చేసుకోవాలి గార్లకు సంబంధించిన ఎట్లా ఉంటుందో మనం రెగ్యులర్ ఇట్లా చేస్తుంటాము అంటే కొత్తగా చేసే వాళ్ళు కొంచెం ఇంగ్రీడియన్స్ డిఫరెంట్ చేశాను అంటే అమ్మవారికి కొన్ని రెసిపీలు స్టాండర్డైజ్ రెసిపీస్ అన్నమాట అవును దాని ఏం మార్చలేము మనం ఏమీ చేసినా కూడా అది పాతకాలపు నాటి వంటలు కాబట్టి దాన్ని మార్చినా అది జట్కలా ఉంటుంది మనం ఏమీ చేయలేము అది అలాగే ఉండాలి కొంచెం ఇంకా రుచికి ఇంకా కొంచెం టేస్ట్ ఎక్కువ అవడం కోసం మనం కొద్దిగా ఇంగ్రీడియన్స్ యాడ్ మనము సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి జీలకర్ర కూడా కొద్దిగా వేసుకోవాలి ఇందులో పచ్చిమిర్చి కొద్దిగా వేసుకోవాలి కరేపాకు రెమ్మలు కూడా డైరెక్ట్ వేయకుండా కొంచెం ఇట్లా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అదేవిధంగా అల్లం ముక్కలు కూడా అల్లం ముక్కలు కూడా కొంచెం ఇందులో వేసుకుంటే మనము మధ్యన తినేటప్పుడు అల్లం పంటిలోకి తగిలితే ఇంకా కొంచెం ఆ ఫ్లేవర్ తెలుస్తుంది మనకు అదేవిధంగా మెంతకూర సన్నగా తరిగి కట్ చేసుకొని కడిగి పెట్టుకున్నాం అది ఇందులో వేసుకోవాలి ఎందుకంటే మామూలుగా గారెలు అందరికీ తెలుసు కానీ ఇలా మెంతి గారెలు అనేది తెలియదు ఆ ఇంగ్రీడియన్స్ ఇది వేయడం వల్ల మనకు అంటే ఇప్పుడు మెంతి కూర అంటే కొంచెం లైట్గా చేదొస్తుంది కదా అంటే 2 రకాలు ఉంటాయి ఓకే ఓకే సన్నం అంటే 2 ఆకుల మీద ఉన్న మెంతి కూర ఏదైతే ఉందో అదేమో చేదొస్తుంది ఓకే అది 4 ఆకులు 10 ఆకులు అవుతుంది అంటే మెంతి కూర ఇంకొంచెం చెట్టు పెరుగుతుంది కదా పెరగకుండా లేతగా ఉండేటప్పుడు తీసుకుంటే అది చేదు అది చేదు ఓకే ఓకే అది కొంచెం పెద్దగా అయిన తర్వాత చేదు పోయి వామ్ అవుతుంది ఓకే ఓకే లైట్గా అంటే ఒగరుతనం లైట్ లైట్గా ఉంటుంది అన్నమాట ఉన్నా కూడా బాగుంటుంది అదేవిధంగా కొద్దిగా ఉప్పు కూడా సాల్ట్ ఓకే ఇలా మొత్తం వేసి కలుపుకోవాలి మంచిగా కలుపుకోవాలన్నమాట ఓకే చిన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయలు అలానే కొంచెం జీలకర్ర కొంచెం అల్లం ముక్కలు కొంచెం కరివేపాకు అలానే మనం మెంతి కూర అది కూడాను లేతగా కాకుండా కొంచెం పెద్దగా అయినా ఆకులు తీసుకుంటే చేదు ఉండదంట ఆకులను వేసుకొని మొత్తంగా మిక్స్ చేసుకోవాలి అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకోవాలి ఇంకా అంతే ఇంకా దాంతో మనకి అయిపోయింది ఇంకా వేసుకోవాల్సిన ఇంకేం లేవన్నమాట ఇది మనము చిన్న గారెల్లాగా చేసుకొని వేసుకోవాలి నైస్ ఓకే ఈలోగా నేను మాలవికతో కొంచెం మాట్లాడుతూ ఉంటాను మీ ప్రాసెస్ మీరు చేయండి ఓకే మాలవిక మరి ఈ సంగీతాన్ని నువ్వు ఎప్పటి నుంచి స్టార్ట్ చేసావు నేర్చుకోవడం నేను 5 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే మ్యూజిక్ నేర్చుకోవడం స్టార్ట్ చేశాను కానీ 9th ఇయర్ వరకు అంత సీరియస్ లేకుండే సో 9th ఇయర్ వచ్చినప్పుడు నేను అసలు క్లాసెస్గా రెగ్యులర్గా పోవడం అని స్టార్ట్ చేశాను ఐఎస్ అంటే అప్పుడు అంటే మీ ఇంట్రెస్ట్ పేరెంట్స్ ఇంట్రెస్ట్ వల్ల నువ్వు సంగీతం నేర్చుకున్నావా అంటే టీవీలో అడ్వర్టైజ్మెంట్స్ వస్తుంటాయి కదా సో దాంతో కలిసి పాడేదాన్ని సో దాన్ని చూసి మా పేరెంట్స్ కనిపెట్టారు సో తిను పాడగలుగుతుందేమో మ్యూజిక్ క్లాసెస్కి జాయిన్ చేసి చూద్దామని సో అప్పటి నుంచి నా మ్యూజికల్ జర్నీ స్టార్ట్ అయ్యింది అంటే నువ్వు సీరియస్గా తీసుకున్నావు అని చెప్పావు కదా 9 ఇయర్స్ వచ్చేటప్పుడు నీకు ఏదైనా ఇన్స్పైర్ లాగా అనిపించిందా ఎప్పుడు అనిపించింది
అంటే నైన్త్ ఇయర్లో నేను మా గురుగారు దగ్గరికి వెళ్ళాను, రేవతి రత్నస్వామి గారి దగ్గర. సో తన దగ్గర ఫస్ట్ టైం పాడినప్పుడు చెప్పారు, తినాలి చాలా టాలెంట్ ఉంది, తిను కంటిన్యూ చెయ్యాలి, మ్యూజిక్ చాలా బాగుంది తన వాయిస్. సో అప్పటి నుంచి నేను కూడా ఇన్స్పైర్ అయ్యాను, నేను అయ్యో నేను ఐ షుడ్ టేక్ ఇట్ అప్ సీరియస్లీ, మంచి పాడాలి, మంచి సింగర్ కావాలి అని. ఓకే. సో అలా నైన్త్ ఇయర్లో నేను అసలుకి స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి ఇంకా కాస్త ఎక్కువ పెట్టాం, ఫోకస్ పెట్టాం అనమాట. మరి ఫస్ట్ స్టేజ్ పర్ఫార్మెన్స్ ఎప్పుడు ఇచ్చావు? ఫస్ట్ స్టేజ్ పర్ఫార్మెన్స్ నైన్త్ ఇయర్లోనే ఇచ్చాను. రావడమే లేట్ అనమాట. ఫస్ట్ స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చేటప్పుడు పాడే పాట ఉంటుంది కదా, చాలా మెమరబుల్ గా ఉండిపోతుంది అది, ఆ పాట మా కోసం ఇంకొకసారి పాడు. ఓకే. నిరలోన తలడించి నీకే తలవచి నిరకింద పులకించి ఈ రమణుండు, నిరలోన తలడించి నీకే తలవంచి నిరకింద పులకించి నీ రమణుండు, గోరే కొన చెమరించి కోపమే పచరించి, గోరే కొన చెమరించి కోపమే పచరించి సారి కొని అలక ఇట్టే చాలించవమ్మా, గోరే కొన చెమరించి కోపమే పచరించి సారి కొని అలక ఇట్టే చాలించవమ్మా, అమ్మమ్మ ఏమమ్మ అలమేమంగ నచారమ్మ తమింట నల రూపమ్మ. అసలు ఆ ఫస్ట్ అంటే దేవుడు పాడుతోనే అప్పుడు కూడా స్టార్ట్ చేసావా? అవునా, సిచ్యువేషన్ గా మనకి పాడేమో అనుకున్నాను, కానీ అప్పుడు స్టార్ట్ చేసేటప్పుడు ఈ సాంగ్ స్టార్ట్ చేసాము. ఎలా ఉందంటే ఇప్పుడు మేము వంట చేస్తే ఏ విధంగా ఏదైనా క్రియేట్ చేస్తాం కదా, ఆ గొంతు లోపల నుంచి అలా ఆ ముత్యంలాగా బయటకు వచ్చేస్తున్నాయి మాటలు. అంటే అంతే, ఇంకా సింగర్స్ అంటే అది అప్పటి నుంచి అది ఇంట్రెస్ట్ తో నేర్చుకుంటున్నారు కాబట్టి ఇంకా ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఎందుకంటే మొక్క ఎదిగినప్పుడు ఎలా వర్ణిస్తారో, చిన్నగా ఉన్నప్పుడు ఏది చేసినా కూడా అది క్రియేటివిటీ అయ్యి సక్సెస్ పీపుల్గా అవుతారంట. ఎందుకంటే చిన్నగా ఉన్నప్పుడే ఆమెకు ఆ ఫ్యాషన్ ఉంది, ఆ ఫ్యాషన్లో వాళ్ళ మమ్మీ డాడీ గుర్తించి ఆమెను ఎంకరేజ్ చేశారు కూడా. నిజంగా వాళ్ళ మమ్మీ డాడీకి ఆన్సర్ చెప్పాలి మనం. ఫస్ట్ కాంప్లిమెంట్ ఎవరు ఇచ్చారు స్టేజ్ ఇలా పాడేటప్పుడు? మా గురుగారు రేవతి రత్నస్వామి గారు. తర్వాత స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పుడు శోభా నాయుడు గారు, చాలా బాగా పాడుతున్నావు, నీ ముందు వచ్చే ప్రోగ్రామ్స్ నాకు చెప్పు నేను వస్తాను అని చెప్పారు. అది చాలా మెమరబుల్. 9 ఇయర్స్ అంటే ఏ అంటే కాంప్లిమెంట్ తీసుకోవాలంతా ఇది ఉందా, మెచ్యూరిటీ ఉందా? అంటే జస్ట్ ఓ చెప్పారు పెద్దోళ్ళు ఇంకా కొంచెం బాగా పాడాలని అంతే. ఆ ఏజ్ లో ఇంకేం తెలియదు. కానీ భయపడ్డావు ఏమైనా స్టేజ్ పైన ఇంత మంది ముందు పాడడం అంటే? భయపడలేదు, ఎందుకంటే చిన్నప్పుడే స్టేజ్ ఎక్కాను కదా, సో ఆ జనాలు ఆ క్రౌడ్ అనేది ఏం భయం అయితే ఏం లేదు. అదే పెద్దగైనాక ఎక్కితే కొంచెం స్టేజ్ ఫియర్ అనేది ఒకటి ఉంటుంది, సో థ్యాంక్ఫుల్లీ నాకు అదేం లేదు. నైస్. ఓకే, మరి వంట చేసుకుంటే ఇంకాస్త విషయాలు మాట్లాడుకుందాము. యాదగిరి గారు రెడీ అయిపోయింది? రెడీ అయిపోయిందండి. ఓకే, ఇప్పుడు వడల్లాగా మనం వేసేసుకోవాలి, గారెల్లాగా మనం ఇందులో. ఎందుకంటే అక్కడ మాలవిక పాట పాడిన మధురంగా ఉండాలి, లేకపోతే నా వంట బాగుండదు. మళ్ళీ మాలవిక సాంగ్ ముందు నీ వంట బలాదూర్ అన్నది, ఆమె కంటే కూడా ఇంకొంచెం బెటర్ గా చేయడం కోసం నేను ప్రయత్నిస్తాను. అందులో ఇక్కడ చేసేవారు ఎవరు తెలుసా, సెలబ్రిటీ చెఫ్ కాబట్టి ఇంకా అక్కడ ఫెయిల్యూర్ అనేది రాదు, టేస్ట్ లో ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా చేస్తాను. సో ఇలా నీకు వల్ల వేడి వస్తుందా? అట్లా కాదు, మీరు చక్కగా పాటలు అయితే అద్భుతంగా పాడుతారు, వంటలు ఏమైనా చేయడానికి నాకు చాలా ఇష్టం. అంటే టైం దొరికినప్పుడల్లా మమ్మీకి హెల్ప్ చేయడానికి వెళ్తాను. అంటే ఫుల్గా రాదు కానీ జస్ట్ కొంచెం కట్టింగ్ లేకపోతే
ఫ్రై అంటే కొంచెం భయమే, కొంచెం భయం. ఎందుకంటే తింటావా నువ్వు బాగా ఎవరైనా చేసి పెడితే ఆబ్వియస్గా తింటాం. అయితే మీరు వెళ్ళే ముందు అంటే మీరు ఎక్కడికైనా ప్రోగ్రామ్కి వెళ్ళి మేము పాటలు పాడతాం అన్నప్పుడు మీరు నాకు చెప్పండి మంచి వంటలు మీకు చేస్తాను. ఎందుకంటే మీరు పాట పాడేటప్పుడు ఎనర్జీగా ఉండాలి కదా, ఆ ఎనర్జీ ఔషధం లాంటి మెడిసిన్ లాంటి మేము వంటలను చేసి ఇస్తాం అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. రైట్, మరి ఎలాంటి ఫుడ్ లైక్ చేస్తూ ఉంటావు బాగా? నాకు పులిహోర ట్రెడిషనల్ ట్రెడిషనల్ వంటకాలు చాలా ఇష్టం. అంటే ఆయిల్ ఫుడ్కి చాలా దూరం ఉంటారేమో కదా సింగర్స్ అంతా. అలా ఏం లేదు, నేను అన్ని తింటాను, అన్ని తింటాను నేను. అప్పుడప్పుడు ఎందుకంటే మామూలుగా ప్రపంచంలో రెండే రెండు కనువింపు చేయొచ్చు అంట. ఏంటి? ఒకటి వచ్చేమో సంగీతం ద్వారా మైమర్పించవచ్చు అంట జనాలని, రెండవటి ఏంటంటే భోజనం ద్వారా మైమర్పించు. ఈ రెండే మైమర్పించవచ్చు. ఎందుకంటే ఎందుకంటే వాళ్ళు పాట పాడేటప్పుడు వాళ్ళకి తెలియకుండానే ఆ బాడీ షేక్ అవుతా ఉంటది. అదేవిధంగా టేస్ట్ కూడా బాగా రుచి జరిగినప్పుడు సంగీతం పాడేటప్పుడు తెలియకుండా బాడీలో ఒక నాట్యం చేస్తుంది. అదేవిధంగా భోజనం తిన్నప్పుడు అంటే కొత్త రుచిని తలిగినప్పుడు నాట్యం మీద టేస్ట్ బడ్స్ కూడా నాట్యం చేస్తుంది. ఇంకా కొంచెం తింటే బాగుంటుంది అన్నట్టు ఉంటుంది. సంగీతం కూడా వినాలి అంటే ఎండు ఉండదు, ఇంకా వినాలి ఇంకా వినాలి. భోజనం కూడా ఎంత రుచి తిన్నా ఆ రుచి బాగుంది అనుకో కొంచెం, కానీ అప్పటికే టైట్ అయిపోయింది అబ్బా అని చెప్పి అంటారు, కానీ ఇంకా తినాలనిపిస్తుంది. ఈ రెండు ఎప్పుడు ఎండ్ ఆఫ్ ఉండదు అన్నమాట, లైట్ ఇంకా కావాలి ఇంకా కావాలని. ఈ రోజు అందుకే మన ప్రేక్షకులకు పండగే పండగ, పండగ అంతా ఇంకా మన దగ్గరే ఉంది. మాల్విక నీకు టైం ఉంటుందా ఇంకా ఒకవైపు స్టడీస్ ఒకవైపు సింగింగ్ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నావు? టైం అనేది ఉంటుంది. ఇప్పుడు రోజు ఏదో ఒక క్లాస్ ఉన్నే ఉంటుంది నాకు. ఒకరోజు క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకోవడానికి వెళ్తాను, ఇంకో రోజు డివోషనల్ మ్యూజిక్ నేర్చుకునేది. ఇంకా అలా ఉంది అసలు, నేను ఇంకా ఇప్పుడే నా జర్నీ స్టార్ట్ పెట్టాను అనిపిస్తుంది నాకు. ఇంకా చాలా ఉంది అసలు నేర్చుకోవడం. ఓకే, స్టడీస్ ఇప్పుడు ఏం చదువుతున్నావు? ఇప్పుడు ప్రస్తుతం బీకామ్ ఫస్ట్ ఇయర్ చేస్తున్నాను భద్రకా కాలేజ్లో. ఓకే, కాలేజ్ అవ్వగానే మళ్ళీ వచ్చి ప్రాక్టీస్కి వెళ్ళి మ్యూజిక్ క్లాస్కి వెళ్తాను. మరి మార్నింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు అంటారు కదా సింగర్స్ అంతా, పొద్దున్న చేయడం చాలా ఇంపార్టెంట్. ఏ టైంకి లేస్తావు? నేను 5:30 లేస్తాను అండ్ 1 hour ప్రాక్టీస్ చేస్తాను, తర్వాత స్టడీస్ ఉంటుంది. అంటే మీరు స్టడీ చేస్తూ ఈ మధ్యన టైం దొరికినప్పుడు జర్నీని ముందుకు తీసుకెళ్తున్నారు? అంటే నా ప్యాషనే మ్యూజిక్, నా లైఫ్ అంతా మ్యూజిక్. ఇంకా చక్కగా డీప్ ఫ్రైడ్ చేసుకున్నాము అంటే క్రంచిగా, అంటే లైట్గా తీసుకుంటే లోపల ఉడకదని చెప్పి కొంచెం డార్క్, అంటే క్రంచిగా తీసుకున్నాము. మీరు చేతిలో పట్టుకుంటే నేను వేసుకున్నాం. మెంతి కూర అంతాను బాగా గ్రీన్ గా కనిపిస్తూ ఉంది కూడా బాగా ఫ్రై అయినప్పటికీ. అంటే ఎందుకు కొంచెం ఎక్కువగా డార్క్ కలర్ తీసుకుంటే, మెంతి ఆకు ఉంది కదా అది వామ్ ఉంటుంది, వామ్ లేకుండా మనం చక్కగా అది ఎక్కువ కొంచెం రోస్ట్ అవ్వడం వల్ల టేస్ట్ పెరిగి క్రంచినెస్ వస్తుంది. ఓకే, చక్కగా ఇక్కడ వడలు అడిపోయి ఒకసారి అమ్మవారికి అతిథిగా వచ్చారు కాబట్టి మీ చేతుల మీదుగా అమ్మవారికి నైవేద్యంగా పెట్టేసేస్తే బాగుంటుంది. ఓకే, అమ్మవారికి నైవేద్యం పెట్టేసావు మాల్విక. సో ఇప్పుడు మన చేతుల్లో నైవేద్యం ఎలా ఉందో టేస్ట్ చూసేద్దాం. తీసుకో ఫస్ట్ నువ్వే. థ్యాంక్ యూ యాదగిరి గారు. ఈరోజు మీరు కూడా మేము కూడా తీసుకుంటాం తప్పకుండా. సో ఎంత సాఫ్ట్గా ఉందో, చాలా బాగుంది. అందులోనూ అమ్మవారికి నైవేద్యంగా పెట్టేటప్పటికి టేస్ట్ కాస్త ఇంకా పెరుగుతుంది. నోటి నిండా పర్ఫెక్ట్ చక్కగా ఉంది. వడ రెగ్యులర్ గా తినేది వడ కంటే ఏంటంటే మనకు నోటి ఇంకా చట్నీ లేకపోతే తినాలి అనే ఆలోచన లేకుండా మేతి కూడాను అంతా మధ్యన తగిలేటప్పుడు మన ఏదో తాను నంచుకొని తిన్నట్టుగా ఫీల్ అవుతుంది అన్నమాట. చాలా చక్కగా ఉంది.
అంటే చక్కగా పర్ఫెక్ట్ గా లోపల కుక్ అయింది, దాంతో పాటు చిన్న చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, జీలకర్ర, ఈ మెంతి కూర అన్ని తగులుతున్నాయి. ఆ మెంతి కూర నేను ముందు అన్నట్టు చిన్నగా తీసుకున్నవైతే చేదు ఉంటాయి, ఇవి పెద్ద సైజ్ లో తీసుకోవడం వల్ల చేదు కూడా అనిపించట్లేదు. పర్ఫెక్ట్ గా ఉంది, చాలా చక్కగా ఉంది, టేస్ట్ రుచికరంగా ఉంది. నాలుక పైన ఉన్న టేస్ట్ బార్స్ కూడా బాగా చక్కగా ఆడాయి. మీరు అంటే జోలపాట తిన తర్వాత ఏం కావాలో జోలపాట కాదు, మీ కీర్తనతో మాకు ఒక జోలపాట లాంటి ఒక చక్కటి పాటలు పాడితే బాగుంటుంది. జగదీశ్వరి జయ ప్రదాయిని, జగదీశ్వరి జయ ప్రదాయిని, శుభమునని శాంకరి, శుభమునని శాంకరి, జగదీశ్వరి జయ ప్రదాయిని, జగదీశ్వరి జయ ప్రదాయిని, అఖిల జగములేను ఆదిశక్తివే, ముక్కురమ్మలకే మూల రూపిణివే, ముక్కురమ్మలకే మూల రూపిణివే, నీ చరణములే శరణము తల్లి, నీ చరణములే శరణము తల్లి, రక్షింపగదే కాత్యాయనీ, జగదీశ్వరి జయ ప్రదాయిని, జగదీశ్వరి జయ ప్రదాయిని, శుభములని శాకరి, శుభములని శాకరి. సూపర్, ఎందుకంటే చక్కటి రుచికి చక్కటి గానము తోడైతే ఇంకా అసలు మామూలుగా ఉండదు. బాగుంది. ఓకే, మా ప్రేక్షకులందరూ చక్కగా మీరు చేసే రెసిపీనే కాకుండా మన తను పాడిన సంకీర్తనలో కూడా అంత ఖుషి అయిపోయారు. సో మాలవిక, నువ్వు ఇలానే మాకు ఈ పండుగ వాతావరణాన్ని ఇంకాస్త పండుగలాగా సెలబ్రేట్ చేసుకునేందుకు మిమ్మల్ని పిలిచాం కాబట్టి ఇలానే మా ఆనందాన్ని కంటిన్యూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో చూసారు కదండి, దసరా సందర్భంగా ఈరోజు మనకు యాదగిరిగా పరిచయం చేసిన ఈ నైవేద్యం, దాంతోపాటు మాలవిక పాడిన సంకీర్తనలు కూడా మిమ్మల్ని బాగా అలరించాయి కదా. మరి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. మరొకసారి ప్రేక్షకులందరికీ దసరా శుభాకాంక్షలు. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitha tv ఛానల్లో చూడండి.